गोची तप पगट पूट तागेन कप टी तप रात्रि इधर मलिका शरबत मोत्तम 5 टीलो अर्जेंट 4 आर्डिनरी इलाके टाइम लेदा ఒకటి పెసలు నాకు ఢిల్లీ ఫ్లైట్ కి వెళ్ళిపోవాలా చూడు ఏయ్ ఒరే సంటే నువ్వు మాలి చేసుకో చూడు ఈ టీ ఎక్కడేస్తా నా టీ అక్కడేస్తా ఏం ఫేస్ కట్రా బాబు కదలక ఫేస్ కట్ అయిపోద్ది ఒరే సంటే అర్జెంట్ టైం లేదు టైం నీకు లేదు నాకు ఉంది 7:30 జోకలేక ఢిల్లీ ఫ్లైట్ కి వెళ్ళాలా दान नोटे गोदावरी एक्सप्रेस फस्ट एच हैदराबाद दान नोटे राजमंड्री की टाटा सुमो बोर कोड़ता तरह चाला हैपी तरह तొందరగా अंपेस्ते पेंट कंप तप्पुद्दी चालू डेली टाइम वस्ताना अरे चंटी टाटा टाटा चतुना पट पटरा మీ అక్క రాణమ్మ గారు మిమ్మల్ని మరీ సుకుమారంగా పెంచేశారు సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపుల్ల కూడా చేత్తో ఎత్తలేకపోతున్నారు ఏ మొక్కతడా అరే అంటే ఆ పనైన తర్వాత ఒక్క అడుగు ఇటు వచ్చాలరా అట్టాగే అదేట్రా ఇలా వచ్చాల గెలిపోతున్నావు సరే కదా ఒక్క అడుగు వచ్చాలమన్నా ఆ టెన్షన్ లో ఉంది ఒకసారి రా ఇలాగా ఎల్రా ఎల్లు అరే ఈ ముక్కల ఏ ముక్క కొట్టమంటావ్ ఇట్ నుంచి రెండోది కొట్టుపాడు ఏది మదమా ఆ యాదవ మదం మదం ఎక్కిపోయింది కొట్టు నువ్వు చెప్పిన తర్వాత కొట్టకుండా ఉంటానండి ఇదిగా మదం అచ్చా మళ్ళీ వస్తాడు అచ్చోరా నల్ల బెల్ల ముక్క పిస్కండి లాల్ పద్ద చేసుకో డబుల్ నా డబుల్ కొను విచ్చే పిల్లి పెంట జిందాబాద్ నా నార్మే పిల్లి పెంట आठ भाई नैन अड़े पिल्ली पेंट जिंदाबाद पिल्ली पेंट अम्मा मन ऊरी पंचायत आफी पकड़ बात्रूम कड़को वेल्लम्मा तोलू तीर्चेक दरकबो मुक्कल मुक्कल गजराजा मेरी प्रकन को विश्रांति तीसुकोंडी मैं वेल्ली टी सेविंची वस्ताम राजा वारिको टी इच्चुकोंडी మీరు మా ఒళ్ళు పట్టుకోండి మాలిష్ చేసుకోండి అలాగే అసలే ఇక్కడ మనుషులతో సత్తా ఉంటే ఏనుగు ఒకటి అదొక కంపు పైగా దీని కోసం ఊర్నిండా అప్పులు అమ్మే పాడేండి చంపేస్తాను నన్ను తిట్టినందుకు కాదు నా ఏనుగును అమ్మమన్నందుకు అది మా పిత్రార్జితం మా స్వార్జితం మా వంశానికి మూల కొండ నాకు కొండంత అండ తిండికి అనకొండ అయితే ఏంటి వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చేనా దాన్ని పోషిస్తాను కానీ అమ్మను అబ్బో ఆ చెప్పారు అమ్మ గుల్లబె గడ వస్తనేట చిన్న మెదడు చెక్కి చేసి పెద్ద మెదడులో నంజు తినేస్తాడు నేడే కొనండి మంచి తరణం మించిన పోవును ఆలసించిన ఆశాభంగం కోటి రూపాయల లాటరీ ఉంది 5 రూపాయల టికెట్ లక్ష రూపాయల లాటరీ ఉంది 1 రూపాయి టికెట్ లాటరీ తగిలిందో మీ జాతకాలే మారిపోతాయి ఒక్కొక్క టీ అమ్మి రూపాయి రూపాయి సంపాదిస్తుంది నీ టీ కొట్టు ఒకే ఒక్క రూపాయి సిక్కం టికెట్ మీద పెట్టు మేడ మీద మేడ కట్టు ఆ ఇదిగో రూపాయి చూడు టికెట్ తగలకపోతే ఆ నాకు నమ్మకం లేదు రాజకీయం ఓ రొచ్చు గుంట నువ్వు ఓ టికెట్ కొనమంట పండిందా నీ పంట రేపటి నుంచి నువ్వే సీఎం అంట నన్ను నమ్మమంట ఓ పిల్లి పెంట అయితే ఓకే అంట ఇదిగో అబ్బాయి కథలు చెప్పి టికెట్లు బల అన్నట్రాడు కదా ఏనుగున్నా పీనుగులాగా ఇలా బతుకుతున్నానేంటని వెధ చెందుతున్నారా మహారాజా వలదు వలదు నేనున్నా ఇదిగో అస్సాం లాంటి టికెట్ ఉంది ఒక్కటి కొని చూడండి రేపటి నుంచి ఇదే మీరు అదే ఏనుగు మీద మడత మంచం వేసుకుని వెల్లికలా పడుకుని ఊరంతా తిరగకపోతే నా పేరు బుల్లపయ్య కాదు 5 రూపాయలు ఇదిగో టికెట్ నీ టికెట్ ఇదిగో చాకలి మూట వద్దు నీకి బట్టల మూట ఒక్క రూపాయితో నీ బ్రతికే బంగారు బాట వినవే నా మాట ఎప్పుడు మీరు చెప్పింది తింటాం కొంటమే గాని తగిలింది ఎప్పుడు లేదు ఏమేమాలే ఆ టీ కొట్టవే ఇదిగా టీ కొట్టు ఏంటి ఓసారి టీవీ పెట్టు లాటరీ తగిలిందేమో చూద్దాం జరబక ఏటే లేట్ సన్నదాగులో ఎస్ मैकडोल ब्रांडीएगा इप्पटि वरकु 1200 एप्पुडु बाकी इस्तावु इच्चेदल्ले కొంచెం ఉప్పు కారం తీసుకురా ఇదిగో ఉప్పు కారం అబ్బాయి గారు ఈ మధ్యన మీరు బాగా తాగేస్తున్నారండి అవునరా అవునరా నేను తాగేది కొద్దిగా కానీ ఒలిగిపోయేది ఎక్కువ ఈ ఒలిగిపోతుంది నీ నోట్లోనా అబ్బేబే ఈ మధ్య నేను తాగడం మానేశాను కదండి మరి మానేస్తే ఊగుతురా ఊగడం ఇంకా మానలే అబ్బా అబ్బా శర్బత్ ఏ గుడేసుకో అబ్బాయారు ఏంటన్నారు ఎలా అంటారు ఎలాగైపోయారు అబ్బాయారు ఆ మహారాణి రేణుకారాణి కంటే మహారాజులకు బతికినోరు ఒక ఇప్పుడు ఆవిడ దగ్గరే అప్పులు తీసుకుంటున్నాడు పేరుకు తగ్గట్టు జేసుదాస్ అంత టోరు ఆ వగలాడి పార్వతి వల్ల పడి దేవదాస్ అయిపోయారు దాన్ని ఎన్నోడే కాని దాన్ని చూసినోడు ఎవడు మన ఊళ్ళో లేడు బాబా బాబా దాన్ని మర్చిపోండి అబ్బాయి గారు నా మాటనండి బాబు మందు ఎప్పుడైనా తాగానా లేదు బాబు నిన్ను డబ్బు అడిగానా లేదు బాబు నా మందు నేనే తాగాను నా డబ్బు నేనే ఖర్చు పెట్టుకోను నా డబ్బు దానికి ఇస్తాను అదంతా నా ఇష్టం మధ్యలో నువ్వెవరు అడగడానికి వాడు రాడు రాలేడు ఏ లోపల మందు కొట్టి పడుకున్నాడా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు నిద్రపోయినోడు లేవడా లేవడు లేపండి మాకు డబ్బులు ఇయ్యాలి డబ్బా ఒక్క పైసా ఇచ్చేది లేదు ఎల్లండి ఎల్లండి నిన్న నన్ను పిలిచి మరీ మరీ చెప్పాడు నాకు లాటరీ తగిలింది పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది అప్పులన్నీ అనా పైసలతో తీర్చేస్తాను మన వాళ్ళందరినీ ఎంట పెట్టుకోమని చెప్పాడు అందుకే పిలవండి బయటికి రావాలి బయటికి రావాలి ఊరులందరికీ తెలిసిపోయినట్టు పదండి పారిపోవాలి కచ్చట్టు నా మీదకి రావడం కాదు ఇప్పుడు వెళ్ళు ఆగండి ఏంటి ఇదంతా కట్టకట్టుకుని అందరూ ఒకేసారి వచ్చేసారు నోకాలమ్మ జాతరకు చందాలు అడగడానిక సరే నా చందా కింద ఒక లాటరీ టికెట్ ఏడవడా మేము డబ్బులు వసూలు చేసుకోవడానికి వచ్చాం ఏంటి వసూలు చేసుకునేది ఆరు దగ్గర ఉన్నాయి ఖాళీ చేశారు ఖాళీ చేసే చెప్పాడు లాటరీ తగిలిందని అనుకున్నా మీకు చెప్పాడు లాటరీ టికెట్ అమ్మని నాకే చెప్పాడు ఆడి దగ్గర ఏముంది ఏనుగును కూడా కొంటానన్నాడు చెత్తయ్యా అంత పెద్ద మొత్తంలో డబ్బు రావటం అబద్ధమైతే అతని కట్టాల్లో ఎప్పుడు రాని చుట్టాలు ఇప్పుడు ఎందుకు వచ్చారో చూస్తుంటే లోపలేదో కుట్ర జరుగుతున్నట్టే ఉంది అరువు పెడతాడు కానీ అబద్ధం ఆడ ఇది కరెక్టే అయితే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే వెళ్తాం మనకేంటి లోపలికి లాడిని అడుగుదాం పదండి ఒకేసారి ఎందుకు లోపలికి వెళ్తాం మేము ఉన్నాం కదా పెద్ద మనుషులు నలుగురు మేము లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో విషయం తేల్చాం లేదు 3వ నిమిషంలో మేమందరం లోపలికి అమ్మా నీకు నమస్కారం అన్ని విషయాలు లోపల చెప్తాను మీరు పదండి